ఒక ఇంటర్వ్యూకి వస్తే తల తిక్కగా సమాధానాలు చెప్తే ఎలా ఉంటుందనేది ఈ సన్నివేశం చూద్దామండి. హలో, ఓకే ఓకే, షూర్ అండి, తప్పకుండా. రైట్, ఓకే, బాయ్. విభా, ఇప్పుడు మన టాంటెక్స్ తెలుగు సంఘం వారికి కన్సైన్మెంట్ పంపన్న పంపించారా? అది ప్రాసెస్లో ఉంది సార్. ఓకే, త్వరగా. థ్యాంక్ యూ సార్. ఎవరో రావాలి ఈ తీగను సవరించాలి నాలో. నమస్కారం సార్. చూసుకునేవారు మీరు? మురిగిపాని కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపాని అంటే మురుగప్ప అని క్లియర్గా కనిపిస్తుంది. ఏంది మురుగప్ప అనుకో, కరెక్ట్గా రాయలేదు చూడండి. మురిగిపోయిన కంపెనీ అని రాశాడు. రాసిన వాడు కరెక్ట్గా రాశాడు, నువ్వు చదవడం చదవట్లేదు సరిగా. అవునా? మీరేనా జనరల్ మేనేజరు? నేనే. ఇక్కడ ఉద్యోగాలు ఏదో ఖాళీ ఉన్నాయంట కదా. మా కంపెనీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా? జిఎంని నాకే తెలియదు. ఉద్యోగం ఉన్నాడు మీకేం తెలుసు సార్? నొప్పి లేని వాళ్ళకి మాకు తెలిసేది నొప్పే. సరే, నువ్వు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఇక్కడికి ఉద్యోగానికి. ఉద్యోగానికి వచ్చా? ఇదిగోండి. ఇదేంటి తెల్ల పేపర్ ఇస్తే? ఏంటిది? అప్లికేషన్ సార్. అది అప్లికేషన్ అంటే ఫిల్ చేసి ఇవ్వాలా? ఏం పడుస్తున్నావు నువ్వు ఇక్కడ? రాసుకో. ఏదో పెద్ద పాడు పడుతున్నట్టు ఇక్కడ నాకు అర్థం కాలేదు. కొండలు నవ్వుతున్నట్టు పెద్ద ఫీలింగ్. ఎవరిది వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళు? అర్థమైందా? ఎవరు ఫిల్ చేసినా అలాగే ఉంటే తెల్ల పేపర్ మీద పెన్తో రాస్తే పలాని ఊరుమిండి నరసింహారెడ్డి గారు రాశారు, పలాని ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారు రాశారు, పలాని కోడూరు కృష్ణారెడ్డి గారు రాశారు అని ఉండదు. దాని మీద రాసుకోండి. పెన్నిటి పెన్ను కూడా లేదా? అరే నువ్వు పనికి మాలోడు ఒకడు వస్తావని చెప్పి పెన్ను జేబులో పెట్టుకో కదా. మాకు పిఎల్ ఉంటారు, పెద్ద కంపెనీ, లెక్కలు మాకు ఉంటాయి. పెన్ను కూడా లేకుండా ఏం జనరల్ మేనేజర్ సార్? ఎన్ని ఆఫీసులు ఉంటాయి, జేబులు ఎందుకుంటారా? ఎవడు సార్ ఉద్యోగం ఇచ్చింది మీకు? ఏంటి సార్ ఆ లైట్ వేయండి బాగా కళ్ళ మీదకి. అరే మీ ముత్తాత పేరేంటరా? వాడికి కూడా ఇస్తారు జీతమా? ఉరికి తెలుసుకుందాం అన్నట్టు. ముత్తాత పేరు ఎందుకండి? నాకు అర్థం కాదు. ఉద్యోగం చేసేది నేనా మా ముత్తాత? ఉరికి తెలుసుకుందాం. ఏంది ఎన్ఎంఎస్ రెడ్డి గారు? కాదండి, ఉద్యోగం చేసేది నేనా మా ముత్తాత? తెలుసుకుందామండి. తెలుసుకుందామా? జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అయితే నేను చెప్పను, చాలా ఎక్కువ నాకు అది. ఎగిస్ట్రాలు చేయకుండా అడిగిన దానికి సమాధానం చెబుతావా లేవా? రాసుకోవాలా? సరే ముత్తాత పేరు రాసుకోండి. చెప్పు. భారత రత్నం. తాత పేరు? దాదాసాహెబ్ ఫాల్కే. మీ పెదనాన్న? రఘుపతి వెంకయ్య నాయుడు. మీ పెద్దమ్మ? అమ్మ లేదా పెద్దమ్మేనా? అదే అమ్మ. పద్మశ్రీ. మీ అయ్య పద్మభూషణ? కాదు, ఆస్కార్ నంది. ఒరే ఎక్కడ లేని అవార్డులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి, ఎవరు ఇచ్చారు మీకు? అవార్డులన్నీ వెనక్కిస్తున్నారు సార్, అన్ని అందుకే నేను పెట్టుకున్నా ఇప్పుడు. బాగున్నారు. మీ పేరు చెప్పు. పేరా? పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలరు. ట్యాగ్లైన్. ట్యాగ్లైన్ ఏంటి? పండుగాడు సార్ ముద్దు పేరు. ఇప్పుడు పెద్ద పేరు ఉంటుంది, అలా ఇంట్లో అలా పిలవలేరు కదా. కన్నా కొన్ను పుసుకు కిసుకు అని పిలుచుకుంటారు మామూలుగా, అలాగే మమ్మల్ని పండుగాడు అని పిలుచుతున్నారు. ముద్దు పేర్లు మొద్దు పేర్లు రాయరు ఇక్కడ, అసలు పేర్లు రాసుకోండి. ఇంకా వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒట్టికాసులవాడ ఆపద ముక్కులవాడ అలివేలమంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్. అయిపోయింది. ఇంకేమైనా ఉందా? మధ్యలో కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందండి సార్ మా నాయనమ్మ. పొయ్యలో పెడతానండి సార్. అది కూడా పెట్టించురా. పెట్టించుకుంటాను సార్. ఇంత పేరు రాయడం కష్టం ఆ పండుగ. ఫస్ట్ చెప్పింది అదే నేను. నువ్వు ఎగస్ట్రాలు చేస్తే నేనేం చేసేది దానిక. వయసు ఎంత? అసలుదా సర్టిఫికెట్ లేదా? అసలుదేంట్రా? అసలుదంటే మా ఊళ్ళో పెద్ద గాలివాన వచ్చినప్పుడు మా తొట్టులో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్. ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట. ఏం చెట్టు? కనకాంబరాల పూల చెట్టు. అది పడ్డానికి పెద్ద గాలివాన రావాలి. ఏమండి అది మాత్రం చెట్టు కదా, గాలివానకి పడిపోదా? కనకాంబరాల పూల చెట్టు తేలిగ్గా తీసేస్తాను. ఏంటండి అది? కాదు సర్టిఫికెట్ లో చెప్పు. సర్టిఫికెట్ లో అంటే ఆగస్టు 15, 1947. అరేది మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కదా. ఏ ఆ రోజు ఎవడు పుట్టడా? ఏందే ఏం స్వాతంత్రం వచ్చి ఎవరు పుట్టరండి జ్యోతి మేడం గారు? ఏందండి ఇది? భూమి పుట్టక ముందు పుట్టాను. పుట్టిన వాళ్ళందరూ ఏం చేయాలి ఆ రోజు? ఇంకా జనవరి 1st రోజు పుట్టకూడదు, సంక్రాంతి పండుగ రోజు పుట్టకూడదు, దీపావళి రోజు పుట్టకూడదు. సరే సరే అడ్రస్ చెప్పు. అడ్రస్ రాసుకోండి. 2
డాష్ 22 డివైడెడ్ బై 222 మైనస్ 2222 ప్లస్ 22222 ఇంటూ 222222 ఒక చుక్క పెట్టి బ్రాకెట్ మొదలుపెట్టి 2,22,22,222. అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎంత అడ్రస్ ఉంటుంది అక్కడ ఉంది. మేము గోడకు సున్నం వేస్తే కార్పొరేషన్ మొత్తం నెంబర్ అదే రాసిపోయారు. గోడకి సున్నం వేసుకుంటే కార్పొరేషన్ వాళ్ళు రాసింది కాదు, ఇంటికి డోర్ నెంబర్ ఉంటుంది చిన్నది అది చెప్పు. ఇంకా చిన్నదంటే మంజూరు రేట్ రాసుకో. అది అంబులెన్స్ రా వద్దంటారా ఎవరన్నా? ఏందండి ఎంత ఫేమస్ తెలుసా 108 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. సరే పెళ్ళి అయిందా? ఆ రెండు సార్లు అయింది. రెండు సార్లు అవడండి అంటే ఒకటి మా అమ్మ నాన్న చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. ఎందుకునో మన గమ్మ నుండే క్యారెక్టర్ కాదు సార్, ఇవన్నీ ఎందుకు పర్సనల్? మీకు నువ్వు ఇప్పుడు తిన్నగా మాట్లాడకపోతే మూడోసారి నేను చేయాల్సి వస్తుంది. వద్దొద్దు ఇద్దరితోనే ఆగలేక చూస్తున్నాం ఇప్పుడు మేము. అనుభవం దేంట్లో? దేంట్లో ఏంట్రా? పెళ్ళైందా అని అడిగితే మళ్ళీ అనుభవం అని అడుగుతుంటే కరెక్ట్ గా అడగాలి కదా. ఉద్యోగ అనుభవం అది కరెక్ట్ గా చెప్పాలి సార్. ఉద్యోగంలో అనుభవం అనే ఉద్యోగ అనుభవం చెప్పు. రమణారెడ్డి గారి దగ్గర, కృష్ణపాటి రమణారెడ్డి గారు చేసి దగ్గర చేరా. 24 hours తట్టుకోలేక తీసేసాడు ఆయన. 24 hours లో తీసాడా? ఏ అంత కనుక ఏం చేసావు? లెక్కల్లో చిన్న పొరపాటు అండి, పెద్ద పొరపాటు కాదు. ఏంటో పొరపాటు? సైకిల్ కి పెట్రోల్ ఖర్చు $5,000 అని రాశా. అది చిన్న పొరపాటా? కాదని తర్వాత తెలిసి. సరే చదువు ఏం చదువుకున్నావు? MBA ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నాను. MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. MBA మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఏమో దానికి 10th class పాస్ కావాలట కదా. 10th కూడా పాస్ అవ్వకుండా ఉద్యోగానికి వచ్చాను. థ్యాంక్ యూ. ఇదిగా నచ్చిన ఒకసారి హ్యాపీగా నవ్వుంటే గట్టిగా చప్పట్లు కొడతాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.